రాష్ట్రంలో రజకుల చెరువుల సమస్యలను పరిష్కరించి సొసైటీ రుణాలు తక్షణమే అందించాలని రజక వృత్తిదారుల సంఘం రాష్ట్ర అధ్యక్షులు ఎం భాస్కరయ్య డిమాండ్ చేశారు. ఒంగోలులోని ఎల్బీజీ భవన్లో రజకుల రక్షణ సమస్య, చెరువుల సొసైటీలు తదితర సమస్యలపై జరిగిన రౌండ్ టేబుల్ సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. కరోనా లాక్డౌన్ సమయంలో అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, వారికి తక్షణ సహాయంగా ప్రభుత్వం రుణాలు మంజూరు చేయాలని వారు కోరారు. జిల్లాలో రజకుల చెరువులు, కుంటలు అన్యాక్రాంతం అవుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. గ్రామాల్లో రజక కుటుంబాలపై దాడులకు పాల్పడుతూ వేధింపులకు గురి చేస్తున్నారని, అలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా ప్రభుత్వం రజకులకు ప్రత్యేక చట్టాన్ని తీసుకురావాలని వారు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో పెట్టియాల నారాయణ, చెముకొట్టు కోటేశ్వర, వేమూరి హరిబాబు, పి కొండయ్య, కృష్ణయ్య, ఎం వెంకటేశ్వర్లు, పాదర్తి ఆంజనేయులు, పోలయ్య, చందలూరి శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. నమస్కారం, నా పేరు పెండియాల నారాయణ, అఖిల భారత దోపి మహాసంఘ్ రాష్ట్ర అధ్యక్షునిగా కొనసాగుతున్నాను. ప్రస్తుతం ఈరోజు ప్రకాశం జిల్లాలో ఎల్బీజీ భవన్లో రజకుల సమస్యలపైన రౌండ్ టేబుల్ సమావేశాన్ని నిర్వహించడం జరుగుతోంది. ఈ సమావేశంలో ప్రధానంగా రజకులు ఎదుర్కొంటున్న సమస్యలు, అంటే వృత్తిదారులు ఎక్కడైతే ఉన్నారో వృత్తి చేసుకోవటానికి చెరువులను, ఉన్న చెరువులను ఆక్రమించుకొని ఇళ్ల పట్టాల పేరుతోనూ, సచివాలయాల పేరుతోనూ, లేదా ఇంకొక రూపంలో ప్రభుత్వ భవనాలు నిర్మిస్తామని చెప్పేసి ఆ ఉన్న చెరువులను కాస్త వాళ్ళు హస్తగతం చేసుకొని వృత్తి చేసుకునే వాళ్ళని వీధులు పడేస్తున్నారు. ఈ కాలంలో రజకుల మీద అత్యాచారాలు పెరిగినాయి, దౌర్జన్యాలు పెరిగినాయి. నిన్న కాక మొన్న కారంచేడులో 7 ఏళ్ల మైనర్ బాలికి మీద అత్యాచారం చేశారు. ఈరోజు వరకు కలెక్టర్ గారిని మిన్నవించిన ఒక్క పైసా ఆ కుటుంబానికి ఎక్స్గ్రేషియా కానీ ఇతర రాయితీలు కానీ ప్రకటించలేదు. మహిళా కమిషన్ సభ్యురాలు రామాదేవి గారు వచ్చింది. మేము మా రాష్ట్ర అధ్యక్షురాలు దాసరి పద్మతో మాట్లాడి 3 రోజుల్లో ఆ అమ్మాయికి న్యాయం చేస్తామని చెప్పారు. ఇప్పుడు 10 రోజులు అవుతా ఉంది, ఇంతవరకు ఏమీ జరగలేదు. అదేవిధంగా బల్లికురవల మండలం కొండాయిపాలెంలో 3 రజకుల్ని మారణాయుధాలతో దాడి చేసి కొట్టారు. నా పేరు మన్నూరు భాస్కరయ్య, ఆంధ్రప్రదేశ్ రజకుద్దాల సంఘం రాష్ట్ర అధ్యక్షుల్ని. ఒంగోలు ప్రజాసంఘాల కార్యాలయం రంగారెడ్డి చెరువు దగ్గర ఈరోజు రౌండ్ టేబుల్ సమావేశం ఆంధ్రప్రదేశ్ రజకుద్దాల సంఘం ఆధ్వర్యంలో కొన్ని సంఘాలతో నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా మేము ఒకటి కోరుతున్నాం ఈ ప్రభుత్వాన్ని, ఒక 4-5 అంశాలే. ప్రధానంగా రజకులపైన, రజక బాలికలు, మహిళలపైన అత్యాచారాలు అధికమైన ఈ రాష్ట్రంలో అరికట్టేందుకు మేము కోరుతున్నటువంటి ఒకటే ఒక డిమాండ్, రూపాయి కూడా ఖర్చు కానటువంటిది ఈ ప్రభుత్వానికి ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ మాదిరిగా ఒక సామాజిక రక్షణ చట్టం రజక కుటుంబాలకి కల్పించాలి ఈ ప్రభుత్వం.